మెదక్ జిల్లాలోనే మన సమాజం ఎక్కువ ఉంటది. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, నారాయణ ఖేడ్, జోగిపేట్, సంగారెడ్డి, మరి కొంతవరకు మెదక్, కొంతవరకు పటాన్చెరు, ఆ ప్రాంతంలో మన సమాజం బాగా ఎక్కువ ఉంటది. నాకు కూడా ఈ సమాజంతో బాగా అభినాభావ సంబంధం ఉండేది, ఇప్పటికి కూడా ఉన్నది, ఎప్పటికీ ఉంటది. నాకెందుకంటే గతంలో నేను జహీరాబాద్ పర్యటనకు పోయినప్పుడు, నారాయణ ఖేడ్ పోయినప్పుడు, సంగారెడ్డి జిల్లాలో పర్యటించినప్పుడు మన వాళ్ళు ఎప్పుడు నాకు కలిసేవాళ్ళు. మా బీబీ పాటిల్ సార్ కానీ, శివకుమార్ కానీ నాకు అక్కడ ప్రతినిధులతో కల్పించేవాళ్ళు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, మన సమాజాన్ని ఏ రోజు కూడా పట్టించుకోలేదు. బసవేశ్వరుడు ఎంత గొప్పవాడు, 12వ శతాబ్దంలోనే లింగ వివక్షకు వ్యతిరేకంగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు బసవేశ్వరుడు. ఆ రోజులోనే కాయకమే కైలాసం. అంటే కష్టాన్ని నమ్ముకోండి, కష్టపడి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందని ప్రజలలో మంచి నడవడికను, కష్టం గురించి నేర్పిన మహనీయుడు. ఆ రోజుల్లోనే పార్లమెంటును ఏర్పాటు చేసి ప్రజల ఆలోచనతో పరిపాలన చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు. అంటే ఆ రోజుల్లో రాజుల కాలం, కానీ రాజుల కాలంలో కూడా ఒక పార్లమెంటును ఏర్పాటు చేసి ప్రజల యొక్క ప్రేమ అభిమానాలను చూరగొండి ప్రజారంజక పాలన అందించినటువంటి గొప్ప మహనీయుడు బసవేశ్వరుడు. అటువంటి బసవ కళ్యాణ్, నేను కూడా వెళ్ళాను కర్ణాటక రాష్ట్రంలో ఉండే బసవ కళ్యాణ్కు వెళ్లి ఆ బసవ మండపం అంతా కలియ తిరిగి ఆయన యొక్క పరిపాలనను, ఆయన ఆలోచనను, ఆయన యొక్క ఆశయాలను చాలా దగ్గరగా చూసి నేర్చుకొని వచ్చాను. దాంతో ఎంతో ప్రభావితం అయ్యాను. ఆ బసవేశ్వరుడి స్ఫూర్తిని బసవ కళ్యాణ్ నుంచి నేను పొందడం జరిగింది. అలాంటి గొప్ప మహనీయుడు బసవేశ్వరుడు. మరి అలాంటి బసవేశ్వరుడికి ఏ రోజు గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నేను బీబీ పాటిల్ గారు వెళ్లి సార్ బసవ జయంతిని మనం అధికారికంగా జరుపుదామనగానే వెంటనే ఎస్, ఈ సంవత్సరం నుంచి బసవ జయంతిని అధికారికంగా జరుపుకుంటామని ఉత్తర్వులు ఇచ్చారు. సమాజం మన దగ్గర తక్కువ ఉన్నా ఆ గొప్పదనాన్ని గుర్తించిండు మన ముఖ్యమంత్రి గారు. బసవేశ్వరుడి యొక్క గొప్పదనాన్ని గౌరవించి గుర్తించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బసవ జయంతిని అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, మంత్రులు, అధికారులందరి సమక్షంలో బసవ జయంతిని అధికారికంగా జరిపిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. బసవేశ్వరుడి విగ్రహాన్ని ట్యాంక్ బాండ్ మీద పెట్టాలని ఎన్నిసార్లు అడిగినా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ మన బీబీ పాటిల్ గారు, నేను వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలవగానే వెంటనే 1 కోటి రూపాయలు ఇచ్చి అద్భుతమైనటువంటి స్టాచ్యూను ట్యాంక్ బాండ్ మీద పెట్టి మన జాతి గౌరవాన్ని పెంచిండు మన కేసీఆర్. అంతేకాదు, మన జాతికి ఒక ఆత్మగౌరవ భవనం కావాలి. హైదరాబాద్ లో మా వాళ్ళు వెళితే మేము కూర్చొని మాట్లాడుకోవడానికి, సంఘ సమావేశాలు జరుపుకోవడానికి, మా పిల్లలు చదువుకోవడానికి మాకు హైదరాబాద్ లో ఒక స్థలం కావాలంటే 20 కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి ఇచ్చాడు మన ముఖ్యమంత్రి గారు. భూమి ఇచ్చి వదలనే భవనం కట్టుకోమని 10 కోట్ల రూపాయల డబ్బు కూడా మన సమాజానికి ముఖ్యమంత్రి గారు అందించారు. నేను కూడా నారాయణ ఖేడ్ లో గతంలోనే అక్కడ బసవ కళ్యాణ మండపం కట్టించాను. జహీరాబాద్ లో మన వాళ్ళు వచ్చి అడిగితే అక్కడ కూడా కళ్యాణ మండపానికి నిధులు ఇచ్చాను. సంగారెడ్డి జిల్లాలో లింగాయత్ సమాజానికి మంచి ఎకరం భూమి కూడా ఇప్పించి జిల్లా భవనాన్ని కూడా కట్టడానికి ప్రారంభించాను. అట్లా ప్రతి చోట నారాయణ ఖేడ్ లో, జహీరాబాద్ లో, సంగారెడ్డి లో, అన్ని చోట్ల కూడా బసవ భవన్ కు డబ్బులిచ్చాం, భూమినిచ్చాం, మంచి కళ్యాణ మండపాలు కట్టించుకోవడం జరిగింది. జహీరాబాద్ లో అయితే బాంబే హైవే మీద దాదాపు 1 కోటి రూపాయలతో బసవేశ్వరుడి విగ్రహాన్ని కూడా పెట్టిస్తా ఉన్నాం. బహుశా ఈ 15 రోజులు నెల లోపల దాన్ని ప్రారంభిస్తాం. మంచి రోజులు రాగానే ఆ విగ్రహాన్ని ప్రారంభిస్తాం. 1 కోటి రూపాయలతో పెట్టిస్తున్నాం కాంస విగ్రహం. మంచి పార్క్ పెట్టి అద్భుతంగా బసవేశ్వరుడి విగ్రహాన్ని 1 కోటి రూపాయలతో పెట్టిస్తా ఉన్నాం. మనం సిద్దిపేటలో కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇట్లా అనేక చోట్ల మనం బసవేశ్వరుడి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడం,
బసవ భవనాలు ఏర్పాటు చేసుకోవడం, మనం బసవేశ్వరుడి యొక్క ఆలోచనను మన ముఖ్యమంత్రి గారు ఇలా అమలు చేస్తూ రాష్ట్రంలో ముందుకు పోతా ఉన్నాం. ఇంకో విషయం మీరు ఆలోచించాలి, గతంలో ఎవరు పట్టించుకోలేదు. మన జహీరాబాద్ ప్రాంతానికి సాగునీరు ఇచ్చే ఒక ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్, సింగూరులో నీళ్లను ఎత్తిపోసి సంగారెడ్డి అందోల్ జహీరాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ కు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నామకరణం చేయడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం ఆ బసవేశ్వరుని ఎంత గొప్పగా గౌరవించిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఇవేమి పట్టించుకోలేదు. ఇలా అధికారికంగా బసవేశ్వరుడి జయంతి జరుపుకున్నాం, ట్యాంక్ బాండ్ మీద విగ్రహం పెట్టుకున్నాం, హైదరాబాద్ లో 30 కోట్ల రూపాయలతో బసవేశ్వర భవనం కట్టుకుంటా ఉన్నాం, ఇవాళ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటా ఉన్నాం, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటా మనం ముందుకు పోతా ఉన్నాం. అందువల్ల మనం ఇలా ముఖ్యమంత్రి గారి పాలన కూడా, ఆయన కూడా ఎంతసేపు పేదల గురించి ఆలోచిస్తారు. మన కేసీఆర్ కులం మతం కాదు, పేదలే మనకు ముఖ్యం. మతం ఏదైనా కులం ఏదైనా పేదరిక నిర్మూలన జరగాలి, పేదలకు సహాయం చేయాలి, పేదలను ఆదుకోవాలన్నదే మన కేసీఆర్ గారి ఆలోచన. మనంత చక్కగా మనం ముందుకు పోతున్నాం. ఇవాళ మన సిద్దిపేట గురించి కూడా మా తమ్ముడు మాట్లాడుతూ చాలా బాగా చెప్పిండు. నేను కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ భద్రప్ప చెప్పినా, మా శివప్ప చెప్పినా, మా వీరేశం గారు చెప్పినా, ఇవాళ మన సిద్దిపేట ఇంకా బాగా చేసుకున్నామంటే మీ అందరి సహాయ సహకారాలు, మీ ఆశీస్సులు, మీరు ఇచ్చిన బలం, దాంతోనే ఇవాళ సిద్దిపేట మెల్లమెల్లగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇవాళ మీరు రెండు విషయాలు నా దృష్టికి తెచ్చారు. మా శివప్ప మాట్లాడుతూ నువ్వు చేసిన చేయకపోయిన మీకే ఇస్తామన్నారు. మీరు వేసిన వేయకపోయినా నేను తప్పకుండా చేస్తాను, నేను చెప్తాను పనులు తప్పకుండా చేయిస్తా. అంటే లీడర్ అనేవాడు కేవలం ఓట్ల కోసమే చేయడు, సమాజం కోసం చేస్తాను. సరే, అది తర్వాత మీ గొప్పతనం మనకి చెడు విశ్లేషించి మీకు మంచి చేసే నాయకుడు, ప్రాంతానికి మేలు చేసే వాళ్ళు ఉంటే మీరు ఆశీర్వదిస్తారు. కానీ మీరెంతో సహృదయంతో లేచి నిలబడి మా శివప్ప గారికి మాటలతో మీరందరూ ఏకీభవించి నన్ను దీవించినందుకు మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే రుద్రభవనమైన రుద్రభూమికి సంబంధించి అతి త్వరలోనే మంచి స్థలాన్ని కేటాయించి వెంటనే మీకు భూమి పత్రం అందజేయిస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నా, తెలియజేస్తా ఉన్నా. ఇక రెండో విషయం మీరు అడిగింది, ఒక మంచి భవనం కావాలని అడిగారు. మరి గతంలో చిన్నదాన కట్టుకున్నాం, కానీ ఒక మంచి జాగ చూసి తప్పకుండా బసవ కళ్యాణ మండపం ఈ జిల్లాకు కూడా ఏర్పాటు చేపిస్తానని చెప్పి కూడా మనం చెప్తాం. అంతేకాదు మా చేరియాల, జనగామ, గజ్వేలు, బెజ్జంకి, హుస్నాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా వచ్చినారు. అక్కడ కూడా మీరు మీ జిల్లా అధ్యక్షుల ద్వారా లేఖ పంపండి నాకు. నేను కలెక్టర్ గారికి, అక్కడ ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేసి తప్పకుండా హుస్నాబాద్ గాని, చేరియాల గాని, గజ్వేలు కూడా మీకు సహాయం అందిస్తానని చెప్పి మీ అందరికీ కూడా పని చేస్తూ, ఏది ఏమైనా అందరినీ గౌరవించాలి, అన్ని కులాలను, అన్ని మతాలను అందరినీ ప్రేమించాలి, అందరినీ సమానంగా చూడాలన్నదే కేసీఆర్ గారు మాకు నేర్పించారు. చిన్న పెద్ద, జనాభా ఎక్కువ తక్కువ అని కాకుండా ఎవరికిచ్చే గౌరవం వారికి ఇస్తూ అందరి పట్ల ఒక భక్తిభావంతో, ప్రేమభావంతో కలిసిమెలిసి పనిచేయాలన్నదే మాకు ముఖ్యమంత్రి గారు నేర్పించారు. తప్పకుండా మన వీరశైవలింగ సమాజం కూడా చాలా గొప్పగా మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉంటారు, ఎంతో సమాజం పట్ల బాధ్యతతో ఉంటారు, ఆ బసవేశ్వరుడి సూక్తుల్ని పాటిస్తూ ఉంటారు. ప్రజల పట్ల, సమాజం పట్ల ప్రేమ అనురాగాలు కలిగి ఉండడం, తోటి వారిని గౌరవించడం, ప్రేమించడం, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి పూజించేటువంటి గొప్ప జాతి మా వీరశైవ లింగాయత్తులు. మరి ఇంత మంచి మీరు ఒక ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, ప్రేమతో అందరినీ చక్కగా చూసేటువంటి మీ పట్ల తప్పకుండా నేను కూడా అంతే గౌరవభావంతో మీరు అడిగిన బసవ కళ్యాణ మండపాన్ని అద్భుతంగా నిర్మిస్తామని చెప్పి కూడా మరోసారి నేను మీ అందరికీ మనవి చేస్తూ, మీ మా శివప్పన్న మెల్లగా కొమరెల్లి మర్చిన వారు కూడా చెప్పు అంటుండు, తప్పకుండా కొమరెల్లిలో కూడా జాగిప్పిస్తా, అక్కడ కూడా సాయం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, మరి
మీ ప్రేమ ఎల్లవేళలా ఇట్లే ఉండాలని మనమందరం కలిసి ఇంకా ఈ జిల్లాను మంచిగా ముందుకు తీసుకొని పోదామని అనుకుంటూ జై తెలంగాణ ఓం నమః శివాయ్.